हेलो फ्रेंड्स, नमस्ते। वेलकम बैक टू हाउस वाइफ संध्या। सो ई रोज वीडियो लो प्रेग्नेंसी की संबंधी कोई विषया षेर चुस्को रेल इरवि मे मल्ल मैं मैडम ने कलान कदा। सो कल तरवा मैं एला ट्रीटमेंटने वीडियो चुप्तना लास्ट वीडियो चूड़क खचिता वीडियो चूँगी चा यूजा अंत पिने वाले पिल लेकिन लेट ट्रीटमेंट वाले मन वीडियो चा यूजा मिगता वाली यूज काकना वाले चा यूजाई अंत ना एक्सपीरियंस अंत वीडियो चुप्तना తప్పకుండా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి। నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మిస్ అవ్వకుండా వీడియో కూడా చూడొచ్చు। వీడియో చూసే ముందు ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడండి। మీరు లైక్ చేయడం వలన నాకు యూస్ అవుతుంది, నా మనలాంటి వాళ్ళకి ఇంకా 10 మందికి కూడా యూస్ అవుతాయండి। అంటే మనం లైక్ చేయడం వలన ఆ వీడియో ఇంకా 10 మందికి రీచ్ అవుతుందన్నమాట। రీచ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వీడియో చూస్తే ఇలా పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకైతే కంపల్సరీ యూస్ అవుతుంది। ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇట్లా వీడియోలు వచ్చే మాత్రం చాలా అపూర్వంగా చూస్తారండి। ఇవన్నీ నేను ఎక్స్‌పీరియన్స్ అయినట్టుగా నాకు YouTube లో వీడియోస్ నేను ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఏ వీడియో అన్నా చూస్తూ ఉండండి। మిగతా వాళ్ళు ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు IUI IVF ఇవన్నీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ కూడా నేను చాలా చూశాను। సో నేనైతే వాళ్ళు 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు పెట్టినా కూడా కంటిన్యూ పని చేసుకుంటూ ఆ వీడియోలు చూస్తూ ఇంటూ ఉండేదాన్నమాట। సో చూడకపోయినా ఇంటూ అయినా ఉంటాము। ప్రెగ్నెన్సీకి మాత్రం ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఖచ్చితంగా ఏడ ఏం తెలుస్తుందో ఏడ ఏం దొరుకుతుందో ఏ ఎదుగుతూ ఉంటాము। సో అట్లా కాబట్టి కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఎదుటోళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనేసి చూస్తూ ఉంటారు। సో నా ఎక్స్పీరియన్స్ అన్నమాట అది। సో నేను మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళింది 2021 మేలో నేను మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళాను। మేడం దగ్గర ఫస్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు నాకు డేట్ వచ్చింది, డేట్ అయిపోయిన తర్వాత వెళ్ళాను। లాస్ట్ వీడియోలో మనం నెల నెల డేట్లు రావాలి ఎట్లా అనేది కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను। ఆ వీడియో చూస్తే ఈ వీడియో మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట। సో చూడని వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత కూడా ఈ వీడియో చూడొచ్చు। సో అట్లా నేను నాకు నెల నెల నాకు డేట్లు అయితే వస్తున్నాయి కదా, 3 నెలలు అయితే వచ్చినాయి, నెల నెల 4వ నెల కూడా డేట్ వచ్చింది। ఆ నెల కొంచెం లేట్ అయ్యిందండి, ఊరు దగ్గర నేను కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయలేకపోయాను। సో దానివల్ల నాకు ఆ నెల డేట్ లేట్గా వచ్చిందో ఏమో అనేసి నేను అనుకున్నాను, అందరికీ అట్లా జరగదు, నాకైతే ఆ నెల లేట్గా వచ్చింది। ఆ నెల నాకు ఈ 3 నెలలు 3-4 రోజుల గ్యాప్తో డేట్ వచ్చింది, ఆ నెల మాత్రం 10-15 రోజుల గ్యాప్తో నాకు డేట్ వచ్చింది, 4వ తేదీన 5వ తేదీన డేట్ వచ్చింది। ఆ డేట్ 5 రోజులు అయిపోయిన తర్వాత మేము ఆలోచించాము, ఆ 3 నెలలు కంటిన్యూ వచ్చింది, 4వ నెల కూడా వచ్చింది డేటు, ఈ 4 నెలలు నెల నెల కంటిన్యూ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుందామా ఎట్లా, లేదా మేడంనే కలుద్దామా, వేరే హాస్పిటల్కి వెళ్దామా ఎట్లా అనేసి 2-3 రోజులు ఇలా ఆలోచించుకున్నాము మా హస్బెండ్ నేను ఇద్దరం మాట్లాడుకున్నాము। సో ఈ హాస్పిటల్ కలిస్తే ఎట్లా ఏమనేసి అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఒక డాక్టర్ ఇవి వీడియో చూశాను ఫస్ట్ అయితే అనేసి చెప్పాను లాస్ట్ వీడియోలో। సో మేమైతే అప్పుడు ఆ డాక్టర్ని కలుద్దాము, మేడం అయితే చాలా బాగా చూస్తున్నారు, హాస్పిటల్కి వెళ్తే బెటర్ ఏమో, ఈ మేడం దగ్గర అప్పుడు మేము కరోనా కన్నా ముందు ఈ మేడం దగ్గర చూపించుకున్నాం కదా, సో ఈసారి ఆ మేడంని కలిస్తే ఏమన్నా రిజల్ట్ ఉంటుందా, ఆ డాక్టర్ని కలుద్దాం ఎట్లా అనేసి మేము మళ్ళీ ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ మేడం వీడియోలు మళ్ళీ 3-4 చూసి అప్పుడు మేము వాళ్ళకి హాస్పిటల్కి ఫోన్ చేసామన్నమాట। యూట్యూబ్లో చూసి నెంబర్ తీసుకొని ఫోన్ చేసాము, ఫోన్ చేసి అడిగామన్నమాట ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉంటాయి, బ్రాంచెస్ ఎక్కడెక్కడ అనేసి అడిగాము। అడిగితే ఆ హాస్పిటల్కి 3 బ్రాంచ్లు చెప్పారు, అంటే 3 హాస్పిటల్స్ చెప్పారు, 3 కూడా చాలా దూరం అండి మాకు, మేము ఎక్కడో ఉంటే ఎక్కడో హాస్పిటల్స్ ఉన్నాయి, అవి 3 కూడా మాకు చాలా దూరం అన్నమాట, పోవడమే 1.5-2 గంటలు పడుతుంది మేము ఇక్కడ నుంచి మేము ఉండే ఏరియా నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే, ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా దూరం ఉంది।
సో మేము అప్పుడు ఆలోచించాము, అమ్మ ఇంత దూరము హాస్పిటల్కి వెళ్తే చాలా కష్టము, మనం ఒక్కసారి రెండు సార్లు వెళ్ళి వచ్చేదైతే అది వేరండి. మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత డే బై డే టెస్ట్కి వెళ్ళాలి రోజు, లేకపోతే రోజు కూడా ఒక్కొక్కసారి డాక్టర్స్ మనం చూసేదాన్ని బట్టి కూడా మేడం చెప్తారనమాట, రోజు కూడా రావాలి లేదా డే బై డే రావాలి. మనకు డేట్ వచ్చిన నుంచి 15 రోజులు 20 రోజులు రోజు మార్చి రోజు కానీ ఒక్కొక్కసారి రోజు కానీ ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. సో అందువలన మాకు ఇట్లా రోజు మార్చి రోజు డే బై డే అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టము. ఈ హాస్పిటల్స్ అయితే మనకు చాలా కష్టం, ఈ హాస్పిటల్ అయితే ఇంకా ఈ హాస్పిటల్ వద్దనేసి మేము హాస్పిటల్ ఆపేసి మళ్ళీ వెంటనే ఈ మేడానికి ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే వాళ్ళ హస్బెండ్ మాట్లాడిండు, మేడం నెంబర్ కావాలి సార్ అనేసి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాను. మాట్లాడితే ఇచ్చిండు డాక్టర్ నెంబర్, ఇచ్చిండు మేడంది, ఇచ్చిండు ఆయన. మళ్ళీ మేడానికి కాల్ చేసాము, మేడానికి కాల్ చేసి మేము హాస్పిటల్కి వెళ్ళలేదు ఫస్ట్, ఫోన్ మాట్లాడామన్నమాట. మేడానికి కాల్ చేశాను, కాల్ చేసిన తర్వాత మేడంతో మాట్లాడాను. మాట్లాడి నేను మేడంకి నేను బాగా గుర్తుండిపోయాను, ఆ 3-4 నెలలు చూపించుకున్నానికే గుర్తున్నాను. సో నేనైతే ఇలా సంధ్యాను మేడం, మీ దగ్గర ఆల్రెడీ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను అనేసి ఇలా కొన్ని విషయాలు చెప్పానన్నమాట. చెప్తే అమ్మ గుర్తున్నారు, మీ ఫైల్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, మీరు ఏ రిపోర్ట్ తీసుకురాకపోయినా కూడా అన్నీ నా దగ్గర ఉన్నాయి, మీ రిపోర్ట్లన్నీ నేను ఫైల్ చేసి పెట్టాను, మీరు రాండి అనేసి పలానా టైంకి రాండి అని మేడం టైం చెప్పారు. టైం చెప్తే ఇంకా వెళ్ళామన్నమాట హాస్పిటల్కి. వెళ్ళి ఇంకప్పటికే నాకు డేట్ అయిపోయి డేట్ 6వ రోజు 7వ రోజు అంత కరెక్ట్ గుర్తులేదు, 7వ రోజు ఏమనుకుంటా వెళ్ళాము హాస్పిటల్. మేడంని కలిసాము, కలిసిన తర్వాత చూశారు. చూసి ఇంకా పీసీఓడి అనేది నాకు ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి పీసీఓడి కూడా ఉంది అని చెప్పారు. అవి కంట్రోల్ అవ్వడానికి కూడా ఆ మంత్ ట్యాబ్లెట్లు ఇచ్చారు. పిల్లలకు సంబంధించింది అదే, ప్రెగ్నెన్సీకి సంబంధించింది అయితే ట్యాబ్లెట్లు అట్లా ఏమీ ఇవ్వలేదు. పీసీఓడి కొంచెం కంట్రోల్ అవ్వడానికి ట్యాబ్లెట్ రాపిచ్చారు. మళ్ళీ కొన్ని టెస్ట్లు, బెడ్ టెస్ట్లు, కొన్ని మా హస్బెండ్కి టెస్ట్ రాపిచ్చారు, ఇవన్నీ కూడా రాపిచ్చారనమాట. టెస్ట్లు అనేది కంపల్సరీ ఉంటాయండి. సో నేను 2019లో ట్రీట్మెంట్ తీసుకున్నా అని ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో నేను హస్బెండ్కి కూడా టెస్ట్ చేస్తారని మీకు చెప్పలేదండి, సారీ అండి. ఫస్ట్ డాక్టర్ని కలిసినప్పుడు హస్బెండ్ వైఫ్కి ఇద్దరికి కూడా ఫస్ట్ టెస్టులు చేస్తారు. సో మాకైతే ఒకే డాక్టర్ అయినా కూడా 2 సార్లు టెస్టులు అన్నీ రాపిచ్చారు. ఫస్ట్ మేము మేడం కలిసినప్పుడు ఫస్ట్ నుంచి కూడా టెస్టులు అన్నీ చేపిచ్చారు, 2వసారి కలిసినప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి టెస్టులు రాపిచ్చారు. ఎందుకంటే మనం చాలా గ్యాప్ తీసుకొని మేము కలిసాం కాబట్టి అలా రాపిచ్చారు. డబుల్ ఖర్చులు మనకు పడతాయి అట్లా సార్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే. ఒకేసారి మనకు ఫస్ట్ నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందంటే ఆపకుండా చూపించుకుంటే మనకు ఖర్చులు అనేది కూడా కొంచెం తగ్గుతాయి. మనకు గ్యాప్ తీసుకోవడం వలన మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో 2వసారి కూడా మాకు టెస్టులు అన్నీ రాపిచ్చారు. బెడ్ టెస్ట్తో పాటు ఒక టెస్ట్ అనేది కంపల్సరీ చేస్తారండి, అది డేట్ అయినే 8వ రోజో 9వ రోజో చేస్తారు ఆ టెస్ట్, అది కంపల్సరీ చేస్తారు. ఆ టెస్ట్ పేరు వచ్చేసి HSG టెస్ట్ పేరు అన్నమాట, మీకు క్లారిటీగా ఉండడానికి ఇలా చెప్తున్నాను. ఆ టెస్ట్ చేస్తే కనుక మనకు లోపల ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా బాగున్నాయా అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఈ టెస్ట్లతో పాటు కంపల్సరీ ఆ టెస్ట్ కూడా చేస్తారు. అప్పుడు మాకు ఫస్ట్ మీ మేడం కలిసినప్పుడు ఆ ట్యూబ్ టెస్ట్ కూడా రాపిచ్చారనమాట, అవి కొన్ని బెడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చాలా టెస్టులు రాపిచ్చారండి అప్పుడైతే నాకు ఫస్ట్ మేడం కలిసినప్పుడు. ఇప్పుడు మేము మేడంని అడిగామన్నమాట, మేడం చాలా సపోర్టివ్గా చాలా బాగుంటారు. అప్పుడు మాకైతే చాలా హెల్ప్ చేసింది మేడము. ఆ టెస్టులన్నీ మనం బయట చేయించుకున్నాం అనుకోండి డబ్బులు చాలా ఎక్కువ అయ్యేటి మాకు. మాకేంటంటే మాకు చామర తరపున, ఫిలిం చామర తరపున బెడ్ టెస్టులు ఇంకా కొన్ని వేరే ఏమైనా కొన్ని వాళ్ళు ఇచ్చింటారు కొన్ని టెస్టులు, అవన్నీ కూడా చేయించుకుంటే 10% మాత్రమే డబ్బులు కట్టాలి. అంటే ఒక 100 రూపాయలకి 10 రూపాయలు మాత్రమే మేము కట్టాలి, ఆ మిగతాది అంతా కూడా చామర చూసుకుంటుంది అన్నమాట. సో అట్లా మాకు ఉందన్నమాట.
అప్పుడు మేము మేడంని అడిగాము, మేడం ఈ టెస్ట్లు బయట చేపించుకోవచ్చా ఎట్లా, ఇట్లా మాకు ఇట్లా చామల తరఫున ఇలా ఉంది మేడం ఇట్లా అనేసి మేము మాట్లాడాము. మేడంతో మాట్లాడితే మీ హస్బెండ్ టెస్ట్ మాత్రం ఇక్కడ చేపియండి అమ్మా, మిగతా నీ టెస్టులు కావాలంటే అక్కడ చేయించుకోండి అనేసి మేడం అన్నారు. అంటే ఇంకా నా టెస్టులు అన్నీ కూడా నాకు రాపించినట్టుకి బయట చేయించాము, అక్కడ మేము చామల తరఫున అంటున్నాను కదా అక్కడ చేయించాము. మా హస్బెండ్ టెస్ట్ మాత్రము ఇక్కడ మేడం దగ్గర చేయించాము. అప్పుడైతే రిపోర్ట్లు అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. నాకు ఏ రిపోర్ట్లో ఏమీ లేదండి, ఇన్ని సంవత్సరాలు మేము చూపించుకున్నాము, ఈ రిపోర్ట్లో ఇది ఉంది అని అయితే నాకు ఏ రిపోర్టు రాలేదు. సో అప్పుడు కూడా అన్ని రిపోర్ట్లు చాలా బాగా వచ్చాయి. ఒక్కొక్కసారి అన్నీ బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదంటండి. నేను ఇవన్నీ కూడా క్లారిటీగా మేడంని అడిగాను, అడిగితే అప్పుడు మేడం అన్నమాట ఇదేను, అన్నీ బాగుంటాయి కానీ ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రాదు. సో పిల్లలు పుట్టకపోతే ప్రాబ్లం ఉన్నట్టే కాదు, ఒక్కోసారి అన్నీ బాగున్నా రాదనమాట. సో అట్లా అనేసి మాకు మేడం చెప్పారు. మాకైతే ఏ రిపోర్ట్ ఇన్ని సంవత్సరాలు చూపించుకున్నా ఏ రిపోర్ట్లో ఏది ఉంది అనేసి మాకు రాలేదనమాట. సో ఆ టెస్ట్లు అనేది చేయించిన ఆ మంత్ అట్లా చూపించుకున్నాము, మళ్ళీ రిపోర్ట్లు అన్నీ చూపించాము మేడంకి, అన్నీ బాగున్నాయమ్మా అనేసి. ఇంకా నెల డేటు రావడానికైతే అప్పుడు ట్యాబ్లెట్లు ఇవ్వలేదు, అంటే నాకు నెల నెల డేట్లు వస్తున్నాయి మేడంకి, అది నేను కంటిన్యూ చెప్పాను. ఇలా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను మేడం, చేసిన తర్వాత ఇలా ఇలా డేట్లు వస్తున్నాయని చెప్పాను. వెరీ గుడ్ అమ్మ, చాలా బాగా చేశారు, చాలా మంచిది, అట్లనే చేయండి, కంటిన్యూ చేయండి, ప్రెగ్నెన్సీ వచ్చినంత వరకు కూడా అట్లనే కంటిన్యూ చేయండి ఎక్సర్సైజ్ అనేది అని చెప్పారనమాట. సో తర్వాత ఇంకా మేము చేయించుకున్న టెస్ట్లు అన్నీ కూడా టూత్ టెస్ట్ కావచ్చు, ఇంకా మిగతా టెస్ట్లు బెడ్ టెస్ట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ, మా హస్బెండ్కి చేసిన టెస్ట్ ఇవన్నీ కూడా అన్నీ బాగా చూసి దాన్ని బట్టిచ్చి ఇంకా కొన్ని మెడిసిన్స్ రాపించారు. అంటే నాకే రాపించారు, మా హస్బెండ్కి అయితే అంతా బాగుందని చెప్పారు. సో నాకు అన్ని మెడిసిన్స్ రాపించి ఇంకా నెక్స్ట్ మంత్ డేట్ వచ్చిన రెండో రోజు రాండి అమ్మా, మళ్ళీ ప్రెగ్నెన్సీకి అంతా కూడా ప్లాన్ చేద్దాము. అంటే ఇంకా దాన్ని బట్టి ఇచ్చి మెడిసిన్స్ ఇవ్వాలి అన్నీ ఉంటాయి కదా ప్రాసెస్, అవన్నీ కూడా నెక్స్ట్ మంత్ చూద్దాము. ఇంకా మళ్ళీ మనం ఎక్కువ డిలే చేయడం ఎందుకు, ఇంక ఇప్పటికే బాగా లేట్ అయింది కదా. ఈ మంత్ మనము అవి నీటి బొడ్డలు తగ్గడానికి అయితే ఈ మంత్ ట్యాబ్లెట్లు వాడాము కదా, ఈ మంత్ ఇవే వాడండి, నెక్స్ట్ మంత్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పారు. మేము మేలో మేడంని కలిసామని చెప్పాను కదా, మే మళ్ళీ జూన్లో మళ్ళీ డేట్ వస్తుంది, వచ్చినప్పుడు మమ్మల్ని రమ్మని చెప్పారు. నాకు మళ్ళీ జూను 7వ తేదీ అలా డేట్ వచ్చింది. 7వ తేదీ వచ్చిన తర్వాత మళ్ళీ డేట్ వచ్చిన రెండో రోజు మళ్ళీ వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీకి అంతా కూడా ప్లాన్ చేసి ఎట్లా ఏమనేది కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. మేము మా డౌట్లన్నీ మేడంని అడిగాము, ఆ డౌట్లన్నీ క్లియర్ చేసుకున్నాము. ఇంకా అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి క్లారిటీగా. ఇప్పుడే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కదా, సో చూడడానికి మీకు కూడా కష్టమే అంత లెంత్ ఈ వీడియోలు చూడాలంటే. ఇప్పటికి నా తెలిసి 10-12 నిమిషాలు అలా వచ్చింటుంది వీడియో. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనే మనం కలుసుకుందాము, చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాము, ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు చెప్తాను. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియో చూసే ముందే లైక్ చేయండి, ఇది రిక్వెస్ట్ అండి, నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలను కలుసుకుందాము, బాయ్ బాయ్.